కరెక్టే ఉంది అంతా వదిలేశారు కదా మామూలుగా పెట్టచ్చు మొత్తం లోకం వరల్డ్ మొత్తం వదిలేశారు కదా దాన్ని పట్టించుకోవట్లేదు పెట్టుకోవచ్చు లోకల్ ఎలక్షన్ అంటే చెప్పలేము అది చెప్పలేం టైం పడుతుంది అంటే ప్రస్తుతానికి పథకాలన్నీ అమలు చేస్తున్నారు కదా దానివల్ల మైనస్ పాయింట్ ఇప్పుడు స్థానిక సంస్థలు ఏదైతే షెడ్యూల్ ప్రకారం ప్రకటించారో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా అనేకమైనటువంటి సమాచారం సేకరించుకొని మన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు ముంచూపుతో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల్ని జరపడం సాధ్యపడదని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కోవిడ్ ప్రమాదం తగ్గింది మేము అని చెప్పేసి ఒకళ్ళు చెప్తా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారేమో ఆయన కేసుల కోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళడం సాధ్యపడదు కోవిడ్ ప్రమాదం ఎక్కువ ఉంది కాబట్టి నిమ్మగడ్డ రమేష్ గారు పెట్టాలంటున్నారు కానీ ప్రభుత్వం ఏంటి నువ్వు పెట్టమన్నప్పుడు మేము పెడతామా మేము పెడతామన్నప్పుడు నువ్వు ఆపావు అనే పద్ధతిలో ఉందప్పితే స్థానిక సంస్థలను పెట్టి సుపరిపాలన ప్రజలకి అందుబాటులో పరిపాలన తీసుకురావాలన్న ఆలోచన ప్రభుత్వం దగ్గర లేనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ మంత్రులు ఒక మాట చెప్తారు జగన్ గారు ఏం చెప్తాడు కోవిడ్ వాళ్ళ మంత్రులనే కోవిడ్ తగ్గిపోయిందని చెప్తారు జగన్ గారు ఏం చెప్తాడు కోవిడ్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి నేను హైదరాబాద్లో రోజు జరిగే విచారణకు నేను హాజరు కాలేను అంటాడు డిఫరెంట్ ఉంది కదా అందుకని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజానీకాన్ని బలి చేయకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి ప్రజలకు అందుబాటులో పరిపాలన తీసుకొస్తే అభివృద్ధి ఏమైనా జరుగుతుంది రాష్ట్రానికి ఇప్పటికే రెండు పార్టీలు కూడా రాష్ట్రానికి రావాల్సిన హోదాను కానీ రాష్ట్రానికి విభజన అంశాల విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది ఇద్దరు అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా ప్రజలకి రాష్ట్రానికి చాలా ద్రోహం చేస్తూ ఉన్నారు అటు పోలవరం కావచ్చు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు జరిపి స్థానిక అధికారులకి అధికారాలు ఇచ్చి ప్రజలకి అందుబాటులో పరిపాలన తీసుకొస్తే బాగుంటుంది ఎన్నో విషయాలు లెక్కించకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి సహజానం త్వరకి ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి అమెరికాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో కూడా ఎన్నికలు జరిపించి ప్రజలకి పరిపాలన దగ్గరికి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా నా ఆశ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి